పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే దశన మనోహర్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నవారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డిని ఓడించి విజయరమణారావును గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లాంటి నరరూప రాక్షసుడిని ఎక్కడా చూడలేదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఎంతో కష్టపడ్డ తనకు కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. అలాగే నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయిందని, ఇసుక మట్టి అమ్ముకుంటున్నారని, ఇంటి నిర్మాణానికి లంచం తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వనిదే రిజిస్ట్రేషన్లు కావడం లేదని, చివరకు ఎంపీల వద్ద 18 నుండి 20 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. దాసరి మనోహర్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈ నెల 4న హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ, రాజకీయ అజ్ఞాని అయిన దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే కాగానే రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. దాసరి మనోహర్ రెడ్డిని ఓడించి విజయరమణారావును గెలిపించాలనే లక్ష్యంతోటే మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. దాసరి మనోహర్ రెడ్డి ఒకసారి గెలిచిన వారిని రెండవసారి గెలవకుండా అణచివేస్తున్నాడని ఆరోపించారు. యువత రాజకీయాల్లో రాణించాలంటే బిరుదు రాజమల్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచించారు. ప్రెస్ మీట్ వచ్చినటువంటి కార్తికేయ మిత్రులందరికీ, ప్రెస్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజున పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఏనాడు కూడా మా నాయకులను కూడా ఈ పట్టించుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నేను ఒక బీసీ నాయకుడిగా టీడీపీ పార్టీ నుంచి 4 సార్లు పోటీ చేసి ఒకసారి 40,000 మెజార్టీతోనే గెలిపించడం, ప్రజలతో గెలిపించింది, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజులలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉండేది. ముకుందరెడ్డికి ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా 40,000 మెజార్టీ గెలిపించడం వారి సంతోషం. తర్వాత కాలక్రమేణా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 14లో. ఆ రోజున దాసరి మనోహర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా ఇంటికి వస్తే నేను మొదలు చెప్పా, మనోహర్ రెడ్డి భార్య చంపడా, నేను ఒక మాట పార్టీకి మాట ఇచ్చడం జరిగింది, ఇది కాంగ్రెస్ చేయడం తప్పదు దయచేసి, ఎందుకంటే ప్రజలంతా వేరే విధంగా అనుకుంటారు, ఏదో గుడిపడం జరిగింది అనుకుంటారు, కాబట్టి దయచేసి నేను నీకు చేయను అని చెప్పడం జరిగింది. ఎన్నిపడం జరిగింది 2018లో మళ్ళీ ఎలక్షన్ రావడం జరిగింది. దానికి ముందు ఒక 1 మంత్ బిఫోర్, 1 ఇయర్ బిఫోర్ ఈటల రాజేందర్తో ఈ టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. అప్పుడు ఈటల రాజేందర్ మంత్రి గారు ఉండే రాజమల్లన్న, మరి మా పార్టీకి రాండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చూసుకుంటా చెప్తే, నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా మిత్రుడు కాదన్న, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోవాల్సి ఉంటుంది, తను ఒప్పుకుంటే నేను పార్టీకి వచ్చిన సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో, అప్పుడు దాసరి మనోహర్ రెడ్డి గారిని కరీంనగర్ ఆర్ఎన్బి గేస్తో పిలిపించి, రాజమల్లన్న మన పార్టీకి వస్తే మీకు ఇబ్బంది మనోహర్ రెడ్డి అని అడిగితే, అన్న నాకైతే చాలా సంతోషం అన్న, తప్పకుండా నాకు లాభం అవుతుంది కదా, కాబట్టి వీళ్ళకి రమ్మని చెప్పడం జరిగింది. దానికి నేను అడిగిన దాన్ని చెప్పి, ఎందుకంటే మరి నాకు ఇబ్బంది కాకుండా ఉండడం ఉంటుందంటే తప్పకుండా అన్న, మీరు తప్పకుండా చూసుకుంటానన్నా, నేను కూడా మీ శిష్యుడే కదా అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. నేను ఆదేశాలు కృషి చేసిన సందర్భంగా అతనికి నేను ఏం ఆశించి చేయలేదు,
వాస్తవం చెప్పాలంటే ఇప్పటికి అడగొచ్చు మీరందరూ దయచేసి ఆ రోజున కార్యక్రమం తీయడానికి నాకు ఒక వెహికల్ ఇచ్చేసి ఒక 1 లక్ష రూపాయలు ఇచ్చేసి అన్న మీ ఖర్చు చూసుకొని చెప్పిడారు మా ఇంటికి వచ్చి నా నెక్స్ట్ ఇయర్ ఒక నాలు నా వాళ్ళ రోడ్లకు తిరిగిన తర్వాత మా అయ్యప్పుడు కూడా వాళ్ళ అయ్యప్పుడు చిట్ట రామరెడ్డి గారు వాళ్ళు కూడా చెప్పారు అంత బాగా చాలా బాగా మంది వస్తారు బాగోతేనే చాలా మంది వస్తారు ఎక్కడ పోయినా 50 మంది 100 మంది వస్తారు చాలా సంబంధాలని మంచుకున్నాయని చెప్తే హయానికి ఏమున్నాయో అది నీ కూడా వాళ్ళ రాజ్యం అంది అభిందా అని అనే సందర్భం కూడా చూసిన తెలిసింది సరే ఏదేమైనప్పటికీ కూడా నా సహాయశక్తి నేను వారిని గెలిపించడానికి నాకున్నటువంటి సంబంధాలతో గెలిపించేసి గెలిపించడం జరిగింది దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది మున్సిపల్ ఎలక్షన్ వస్తే నేను ఒక మాజీ శాసనసభ్యునున్న మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు కనీసం మా ఇంటికి వచ్చే సందర్భం మా ఇంటికి రాలేదు బయట ఒక ఫంక్షన్ హాల్ తీసుకెళ్ళి ఒక హాల్లో చిన్న రూమ్లో కూర్చుని పెట్టి అక్కడ టికెట్ వస్తుండే నన్ను కూడా రమ్మంటే నేను పోయినా మన ఇల్లుందిగా తమ్మి అంటే సరే ఉండని అన్నాడు అంటే నేను వాస్తవంగా నేను దాన్ని గెలిపించడానికి తాపత్రపడి చేసినప్పటికీ కూడా ఒక చిన్న చూపు చేసి మా ఇంటికి కూడా రాలే సందర్భం ఉన్నది అని ఆ 2-3 నెలల తర్వాత జరిగిన తర్వాత కోఆప్షన్ ఎలక్షన్ వస్తే కోఆప్షన్ ఎలక్షన్లో ఒక మా కౌన్సిలర్గా ఒక కాంగ్రెస్ అభ్యర్థి మాకు ఎదురు ఉంటే ఆమెను తీసుకొచ్చి ఆమె కోఆప్షన్ మెంబర్ అయ్యారంట ఇది ఎక్కడి పద్ధతి అయ్యా మరి మనకు అపోజిట్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మా కోఆప్షన్ మెంబర్ ఉంటే మేము ఎట్టిస్తామని చెప్తే కూడా ఇనక గొడవ పెట్టుకో జరిగింది నేనే గొడవ పెట్టుకున్నా ఎందుకంటే ఈ పద్ధతి కాదు మనోహర్రెడ్డి గారు నిజరకు ఒకసారి ఎమ్మెల్యే చేసావు ఈ 2 సార్లు ఎమ్మెల్యే చేసావు చేస్తున్నాం కాబట్టి ఈ పద్ధతి కాదంటే కూడా ప్రశ్న జరిగింది కానీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పటి చూస్తున్నా కదా ఏ ఒక్కనాడు ఒక మీటింగ్ పిలవడు నేను ఒక మాజీ ఎమ్మెల్యేను నేను ఆయన గెలిపించడానికి ప్రయత్నం అన్ని తీర్ల ప్రయత్నం చేసి ఏ ఆ డబ్బు ఆశించకుండా చేసి గెలిపించినాక కూడా ఒక్కనాడు మీటింగ్ పిలవడు ఏ కార్యక్రమానికి పిలవడు ఏదో 2 సందర్భాల ఒకసారి ఏ సందర్భం ముస్లిం పండుగ రంజాన్ వచ్చినప్పుడు ఆ ఇఫ్తార్ విందించడానికి ఒక సందర్భం ఇచ్చింది తప్ప అని ఏనాడు మళ్ళీ వేడు అంటే ఆ సందర్భాలు ఉండేది నేను ఎక్కడ చూసినా ఏ మీటింగ్ పెట్టినా తనే ఒక డిక్టేటర్గా స్పీచ్ ఇచ్చేస్తాడు మాట్లాడి వెళ్ళిపోతాడు ఎవరిని కాడ అక్కడ ఎవరిని విషయం సంబంధించి ఎవరే మాట్లాడతారు ఒకటే మాట్లాడాలి వెళ్ళిపోవాలి ఆ విధంగా చేస్తున్న సందర్భం చూస్తే మేము అసలు ఎందుకు చేయాల్సి వచ్చే పరిస్థితి నేను ఒక్కనే కాదు కాన్స్టిట్యూన్సీలు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన బాధ్యతలే ఉన్నారు ఈ రోజు చెప్తున్నారు కాదు చెప్పనే కాదు ఈ రోజు ఇప్పుడు ఎల్లాజే గారు మాజీ చైర్మన్ గారు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు ఇక్కడ రాగినేడు ఎంపీటీసీ ఉన్నారు తర్వాత రంగాపూర్ ఎంపీటీసీ ఉన్నారు తర్వాత ఇక ఉద్యమకారులు ఉన్నారు మా ఆయన చాలామంది ఉన్నారు ఇక్కడ చేరినారు ఇంకా చాలామంది వచ్చారు చాలామంది ఉన్నారు అనుకోకుండా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము మేము 4వ తారీఖు నాడు హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేము కలిసి ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాము మాతోని దయచేసి ఎంతమంది ప్రజలు బాధ అనిపించిన వాళ్ళందరూ కూడా వస్తారని మేము ఆశిస్తున్నాము తప్పకుండా చాలామంది మాతో నాకు టచ్లో ఉన్నారు ఇంకా చాలామంది కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ చాలామంది ఉన్నారు కాబట్టి మేము వాస్తవం చెప్పారంటే మా బాధను భరించలేక అడిగాను గంగుల కంబాకి ఫోన్ చేశారు నా మేము ఏంటంటే మేము 5 ఏళ్ళు ఒక శాసనసభలు చేసిన నేను మీకంటే మొదలు ఎమ్మెల్యే అయినాను మరి మీరు చెప్పండి అన్న మేము ఎప్పటికీ మీకు గౌరవిస్తున్నాము దయచేసి విరుకోకుండా అంటే అన్న మీరు దయచేసి నా మాట వినండి మీరు ఏ పార్టీగా ఇప్పుడు మాత్రం ఆయన మాత్రం ఓడి చేయనే వస్తా చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగానే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా భగవంతుడు ఎట్టని ఉండను కానీ తప్పకుండా న్యాయపడి వచ్చే అవినీతి ఉన్నది ఏ రోడ్డు చూసినా అనేది చేసుకోవాలి బినా పేరు మీద ఏ రోడ్డు కానీ మట్టి చెల్లెల మట్టి తీసుకున్నా కూడా అమ్ముకోవాలి ఇసుక మాఫియా ఉన్నది రిజిస్ట్రేషన్ మాఫియాలు కూడా డబ్బులు తీసుకుంటాడట ఎవరు చూసినా కౌన్సిలర్లు కానీ వాళ్ళ పరిచయం నుంచి కూడా పాప తీసుకుని ఈ సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కౌన్సిలర్లు కానీ తర్వాత ఎంపీటీసీలు కానీ ఏ ఒక్కొక్క ఎంపీపీ చేస్తే 18 లక్షలు 20 లక్షలు తీసుకున్న సందర్భం ఉంది నేను వాస్తవం చెప్తున్నా మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏ ఒక్క దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పండి నేను ఛాలెంజ్ చెప్తాను ఇప్పటికి కూడా వాళ్ళు చెప్పినన్నా దయచేసి చెప్పకూడే మానం అవుతుంది ఎందుకంటే రేపు ఉన్న 3 నెలలు అయితే ఉంటారు కదా తప్పు కూడా మీరు ఏమనుకోండి దయచేసి చెప్పకుండా ఉంటారు ఇప్పటి ఆ మనిషిని చూస్తే నియం కూడా ఏమనిపిస్తుంది
ఎన్ని 10000 కోట్లు ఉండొచ్చు దాన్ని సంపాదించుకొని అద్దట్లే మీ ఆస్తి కావాలని చెప్తున్నా కానీ మా గౌరవం ఇయ్యాలి కనీసం గౌరవం నేను ఒక శాసన సభ్యుని చేసినా నేను పెద్దపల్లి ప్రజలు చెప్తున్నాను నేను ఇప్పటికి చెప్తున్నాను దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒక సర్పంచ్ చేసిన సుల్తానాబాద్లో 20 ఎకరాల్లో సర్పంచ్ చేసిన 82లోనే సొసైటీ ప్రజెంట్ చేసిన 22లోనే ఎల్ఎండి ప్రజెంట్ చేసిన రెండున్నర తాలూకాలు ఉన్నాయి ఆ రోజున రెండు తాలూకాలు అప్పుడు బేగంపేట వరకు ఉండే అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నాకు అప్పుడు సెకండ్ ప్రైజ్ ఇచ్చిన స్టేట్లో ఆ విధంగా చేసిన నేను మండల్ ప్రజెంట్ చేసిన కానీ 4 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన కానీ దయచేసి నా మీద ఒక్క అవినీతి చెప్పినప్పటికీ నేను తలవచ్చుకుంటా నేను రాజకీయం ఉండను దయచేసి చెప్తున్నాను అంటే ఇటువంటి నరూప రాక్షసుని గెలిపిస్తే మాత్రం చాలా బాధపడతారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి రియల్ ఎస్టేట్స్ కానీ ప్రతి ఒక్క కంట్రాక్టర్ కానీ ఎవ్వరు కానీ మీరు చూసుకోండి ఎంత బాధపడుతుందో ఎవరు అడిగినా కలిసినా కూడా వాళ్ళ బాధ చెప్పుకుంటారు తప్ప చేయదు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరైనా అన్న దయచేసి ఒక్క 3 నెలలాగు 4 నెలలాగున్నా మీ అందరూ కూడా మీ ఎగ్గదికి వచ్చే సిద్ధంగా ఉన్నాం మీరు ఏమనుకోకండి ఆ తర్వాత అయ్యే పరిణామం వచ్చే చెప్తున్నారు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పార్టీ మిత్రులతో ఎందుకంటే ఈ సమాజంలో మీరే ముఖ్యం ఎందుకంటే న్యాయం నిలబెట్టన్నా ఏం చేయాలన్నా అవినీతి వెలికి తీయాలన్నా కూడా మీరు పార్టీ మిత్రులే సోషల్ మీడియా ముఖ్యం ఉంది కాబట్టి మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను నాతో వచ్చే ప్రజలందరూ నా అభిమానులందరూ కూడా తప్పకుండా రేపు వచ్చే ఈ మన ఏదే మీరు ఏమైతే కాంగ్రెస్ వస్తున్నారు కాబట్టి ఆయన కోసం తప్పకుండా మేము కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తున్నాం కాబట్టి అందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అసలు మనోహర్ రెడ్డిని ఓడించడమే ఇక ఎజెండా లేకుండా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన లేదు ఆలోచనే లేదు నాకు లేదు నేను ముఖ్యంగా నాకు జరిగిన అవమానానికి నా ఊళ్ళో జరిగిన అవమానానికి నాకునే కాకుండా నా ఊళ్ళో జరిగినందరూ చాలా మంది నా వాళ్ళు ప్రజలందరూ నా వాళ్ళు ఎందుకంటే ఈ రోజున ప్రజలందరూ పెద్ద పిల్లలు ఆడుతుందని తెలుస్తారు అలా రాజధానిలో ఎంత పరిస్థితి ఉంటే అయిపోయింది నేను పోయిన తర్వాత ఎంతమంది ఎమ్మెల్యే వచ్చారు కానీ ఇంతమంది ఇటువంటి మూర్ఖుని ఎమ్మెల్యేని ఎక్కడ చూడలేదు ఇక్కడ నేను ఓడిపోవాలి అక్కడ విజయ్ గెలవాలి మీకు లక్ష్మయ్య గారు మీకు చెప్పేది మేము విజయ్ కాకర్షితులమై కాంగ్రెస్లో పోతాం అందుకొరకు మేరీ ఏంటంటే మమ్మల్ని ఏ వాళ్ళ పని అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది రాజమల్లని 30 లక్షలకు కొన్నాం ఈయనని 20 లక్షలకు కొన్నాం ఇదే భయ ప్రాంతం చేసుకుంటూ పుక్కిడి పురాణాలు చెప్పుకుంటూ తిరుగుతాడు మనోహర్ రెడ్డి ఎవరి దగ్గరికి వచ్చింది లేదు ఎవరి దగ్గరికి వచ్చినా రానీయం ఎవరు మాతోటి ఎవడు మాట్లాడిండో చెప్పువారు ఒక్క గంగల కమలాకర్ మినిస్టర్ గారు తప్పితే ఎవడైనా ఎమ్మెల్యేనో ఎవరన్నా మా దగ్గరకు వచ్చిందా పార్టీ తరఫున వచ్చిందా మనోరుడి తరఫున వచ్చిందా మరి వచ్చే ముఖాలు లేవు వాళ్ళకు బడ్జెట్ వాళ్ళకు ముఖాలు లేవు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రశ్నించడానికి అందుకొరకు ఏం చెప్తున్నాంటే దాన్ని ఆ యొక్క ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మేము పోతున్నాడు కొంతమందికి ఆ పోలు కలుగుతుంది వీళ్ళు పోతుండ్రా పోతలేరా కొంతమంది ఆఫీసర్స్ అడుగుతుంది కొంతమంది మిత్రులు అడుగుతుంది అసలు పోతున్నాడు మీరు పోతుందా లేదా మేము పోతున్నాము భారీ ఎత్తున పోయి చేయమంటే నాయకత్వంలో భారీ ఎత్తున చేయనవుతున్నామని చెప్పడానికే ఈ ప్రశ్న ముఖ్యంగా అసలు ఎవరైనా యూత్ ఎవరన్నా పిల్లలు రాజకీయాలలో వస్తే ఫస్ట్ కౌన్సిలర్ అయి తర్వాత ఎంపీటీసీ సర్పంచ్ అయి తర్వాత ఇంకేమన్నా కారా కావాలని కోరుకుంటారు మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరన్నొక్కసారి అయినోడు మళ్ళీతండా ఒక్కసారి అయినోడు మళ్ళీతండా మీరు ఎందరు పేర్లు చెప్తారు చెప్పు మీరే విలేకరులు చెప్పు రైతు అంటే రెండోసారి అయినోడు పేరు చెప్పండి కౌన్సిలర్ను కౌన్సిలర్ దగ్గరనే వస్తాడు ఎంపీటీసీని ఎంపీటీ దగ్గరనే వస్తాడు సర్పంచ్ను సర్పంచ్ దగ్గరనే వస్తాడు ఎంపీపీని ఎంపీపీ దగ్గరనే మళ్ళీ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ దగ్గరనే వస్తుంది ఇంకొన్ని ఇవన్నీ పైకి రెండోసారి పైకి రానిచ్చేయలేరు వాళ్ళకి ఆ పేరు రానిచ్చేయలేరు ఈయన యొక్క నేను ప్రపంచంలో రాజకీయం తెలుగు అన్నటువంటి అజ్ఞాని కనుక ఆయనకు రాజకీయాలంటే తెలివి కనుక ఆయన అజ్ఞాని రాజకీయం లేదు పైసలతోటి వచ్చిండు బడి నడుపుకొని వచ్చిండు పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు గెలిచిండు గెలవంగానే ఇక ఇదే వ్యాపారం రాజకీయ వ్యాపారం చెప్తాడు రాజకీయాన్ని కూడా వ్యాపారంగా మార్చుకొని తనకు అనుకూలంగా మార్చుకొని పెద్దపల్లిలో ఈ మనం ఎలక్షన్ చరిత్ర పుట్టినప్పుడు ప్రజాస్వామ్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా అవినీతి చేయనంత అవినీతి ఒక మన నియోజకవర్గంలో జరుగుతుంది నేను ముఖ్యంగా రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్న యువకులకు యువ నాయకులకు రాజకీయ నాయకులకు
నేను ఎక్స్ మున్సిపల్ చైర్మన్గా ఒకటే రిక్వెస్ట్, మీరు ఆ వైపును ఉంటారా ఈ వైపును వస్తారా అనేది మీరు నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే ఆ వైపు ఉంటే ఏమనుభవిస్తారో చూడండి. ఆ వైపు ఉంటే అభివృద్ధి ఉండదు, ఆ వైపు ఉంటే భవిష్యత్తు ఉంటుంది, ఆ వైపు ఉంటే ఫ్యూచర్ పోస్టులు ఉండయి. మరి మీరు ఈ వైపు వచ్చినట్టయితే మరి ఇక్కడ నీతివంతమైన పాలన అందించడానికి విజయం ముందు నడుపుతాం. ప్రతి కార్యకర్తకు గౌరవం దక్కేటట్టు, ప్రతి కార్యకర్తకు ఎలిజిబిలిటీ పోస్ట్ ఇచ్చేటట్టు విజయ్ని ఒప్పించుకొని మనం అందరం చేయగలుగుతాం. దానికి పెద్ద మనిషి బిర్దు రాజమల్లు గారే. అవన్నీ మాట్లాడేంది తనే, అవన్నీ అష్యూరెన్స్ తీసుకొని మమ్మల్ని అందరినీ రమ్మంటే మేము పోతున్నాం. కనుక విజయ్ దగ్గర 100% మాకు న్యాయం జరుగుతుంది, మాకు తగ్గట్టు పోస్టులు వస్తాయి, ప్రతి ఒక్కరు కష్టపడ్డానికి కష్టపడ్డట్టు వస్తాయని. ఈయన దగ్గర కష్టపడ్డాం, 2 ఎలక్షన్లు కొట్లాడినాం. అసలు ఈయనకి ఉద్యమం వెళ్ళినప్పుడు నేను 69లో 13 కేసులలో ఉన్నా. ఉద్యమం కొరకు బస్సులో కొట్టినాము, పోలీసు వాళ్ళు జైలు పోయినాం. ఈయనకేం ఉద్యమం తెలుసు? ఉద్యమం తెలియనోడు గిట్ల వచ్చేవారికి గిట్లనే ఉంటుంది. ఆయన ఒక్కటే ధోరణి, ఏదైనా నేను అన్నది నడవాలి. ఫాసిస్ట్, అహంకారి, నియంతృత్వం, దుర్మార్గం, గిదిగి తప్ప ఆయనకు వచ్చేది ఇంకేది లేదని తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకు ఒకటే చెప్తున్నా, యువతకు ఒకటే చెప్తున్నా, భవిష్యత్తు గల్ల యువకులు భవిష్యత్తులో మరి రాజకీయాలలో రాణించాలంటే తప్పకుండా విడుదరాయ గారు రాయమల్లి గారి నాయకత్వంలో మరి విజయరమణారావును బలపరుస్తూ కాంగ్రెస్లో జైన్ కావడానికి మా ఎంబడి రావాల్సిందిగా. మాకు అందరికీ యువత, రాజకీయ నాయకులు, వ్యాపారులు, మరి పెద్ద మనుషులు, ఉద్యోగస్తులు, అందరు నిరుద్యోగులు అందరూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా ఈ వేదిక ద్వారా జనాన్ని కోరుతున్నాను.